గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీ జరగలేదని, ఎన్నికల ముందు కానిస్టేబుల్స్ నియామకాలు చేపడతామంటూ హడావుడి తప్ప అది జరగలేదని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 20,000 వరకు పోలీసుల కొరత ఉందని, త్వరలోనే భర్తీకి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్ వెల్ఫేర్ కూడా తమ ప్రభుత్వ అజెండాలో భాగమని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసులను జగన్ పర్యటనలో పరదాలు కట్టడానికి, చెట్లు కొట్టించడానికి తెలుగుదేశం నేతల అరెస్టులకే ఉపయోగించుకున్నారని విమర్శించారు. ఎలక్షన్ ముందు ఏదో స్ట్రెంత్ లాగా కానిస్టేబుల్స్ అది ఇది అన్నారు, అది కూడా కోర్టులోకి వెళ్ళింది. ఈ రోజు వరకు ఆ నియామకాలు కూడా ఏమీ జరగలే. డెఫినెట్గా మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారు 20,000 మంది పోలీసులు స్కార్సిటీ ఉంది. బట్ అన్నింటినీ కూడా ఇమీడియట్గా వాటి ఒక క్రమ పద్ధతిలో వాళ్ళందరినీ కూడా నియామకాలను పూర్తి చేసే కార్యక్రమానికి మేము వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈరోజు మేము కాకి చొక్కాకి న్యాయం చేసేటట్టుగా మా పని మేము చేసుకుంటున్నాం. ఇంతకుముందు పరదాలు కట్టడానికి, చెట్లు కొట్టడానికి, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇళ్ళ దగ్గర కాపలా కాయడానికి మా ఉద్యోగాలన్నీ సరిపోయాయి. కానీ ఈరోజు కంపల్సరీగా మా కాకి చొక్కాకి గౌరవం ఇచ్చేటట్టుగా, పోలీస్ అంటే గర్వపడేటట్టుగా ఈరోజు మా పనులు మేము చేసుకుంటున్నాం, మా వృత్తి మేము ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి చాలా గర్వంగా ఉన్నారు. వాళ్ళు చేసే ఏ డిమాండ్స్ అనేది ఒక విషయం చెప్తున్నారంటే, పోలీస్ వెల్ఫేర్ కూడా మాకు మెయిన్ ఎజెండా. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళు పనిచేయమంటే చేయగలరు, కానీ లాస్ట్ గవర్నమెంట్ లాగా వాళ్ళని ఎట్టి చాకరి చేయించుకునే పరిస్థితిలో అయితే ఈ గవర్నమెంట్ లేదు.